కోడి పందాలు చూడడానికి ఆడడానికి వచ్చే వారికి నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేస్తారు. వారికి కావాల్సిన ఫుడ్ స్నాక్స్ కు ఎటువంటి లోటు రానివ్వరు. అంతే కాదు, కొన్ని చోట్ల లిక్కర్ ను అందుబాటులో ఉంచుతారు. మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు నడికి తెలుసుకుందాం. రాంబాబు, కోడి పందాలు చూడడానికి ఆడడానికి వచ్చే వాళ్ళు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా వాళ్ళకి ఆహారం కావాల్సిన ఆహారం కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా స్నాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు, డ్రింక్స్ ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల అయితే మద్యం బాటిల్స్ కూడా అందుబాటులో ఉంచుతారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కోడి పందాలు ఆడేవాళ్ళు ఆడడానికి వచ్చేవాళ్ళు చూడడానికి వచ్చేవాళ్ళు ఉదయం వస్తారు, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. దాంతో వీళ్ళకి భోజనం లేకపోతే ఇతర స్నాక్స్ అవసరమవుతూ ఉంటాయి. దాంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ బిర్యానీ అమ్ముతున్నారు, అదే విధంగా కర్డ్ రైస్ అమ్ముతున్నారు, చికెన్ కర్రీ అట్లా చికెన్ కర్రీ అని ఇలా రకరకాలుగా వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉంచుదో, ఏదైతే తేలిగ్గా వాళ్ళకి అందుబాటులో ఉంటుందో వాటిని మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంచాలి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ చికెన్ బిర్యానీ ఇక్కడ అమ్ముతున్నారు, అదేవిధంగా చికెన్ కర్రీ తోటి కర్డ్ రైస్ ఇలా అమ్ముతున్నారు. ఇదే కాదు స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. ముఖ్యంగా చికెన్ సంబంధించి స్నాక్స్ ఎక్కువగా ఉంటాయి. స్నాక్స్ అయితే ఇక్కడ చూడొచ్చు, బిర్యానీ ఏ విధంగా ఫిల్అప్ చేస్తున్నారు, బాక్స్లో కట్టి ఇక్కడ విక్రయిస్తున్నారు. అది కూడా తక్కువ రేట్లో ఉంటుంది, మహా అయితే 100 రూపాయల లోపే ఉంటుంది. ఈ బిర్యానీ రైస్ బిర్యానీ కావచ్చు, లేకపోతే బిర్యానీ కావచ్చు, కర్డ్ రైస్ కావచ్చు, కేవలం 100 రూపాయలు ఉంటుంది. అది ఇక్కడ స్నాక్స్ చూడొచ్చు, చికెన్ పకోడీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అధికం ఇది స్నాక్స్ అంటే కోడి పందాలు చూస్తూ అదేవిధంగా గుండెటలు లేదా ప్యాకెట్లు లాంటివి ఆడుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. చాలామంది ఈ రిలాక్స్ అయ్యే టైంలోని ఈ స్నాక్స్ తింటూ కాస్త రిలాక్స్ అవుతారు. అదేవిధంగా కొంచెం మద్యం కొంతమంది అయితే మద్యం సేవించడానికి కూడా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మద్యం అయితే అమ్మకాలు లేవు ప్రస్తుతం ఇక్కడ, ఎందుకంటే టీడీపీకి సంబంధించిన బరి కావడంతో ఇక్కడ మద్యం అమ్మకాలు అయితే చేపట్టలేదు. కానీ అదే వైసీపీ నేతలు నిర్వహిస్తున్న బరువుల దగ్గర మాత్రం మద్యం బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు నిర్వాహకులు అయితే వచ్చేవరకు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. చికెన్ పకోడీ ఏర్పాటు, చికెన్ సంబంధించి స్నాక్స్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా భోజనానికి సంబంధించి బిర్యానీ కొడ్డస్ లాంటివి, అదేవిధంగా డ్రింక్స్ ఏర్పాటు చేస్తారు. ఇలా అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇవి కూడా పెద్ద కాస్ట్ కూడా ఉండవు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ క్వాంటిటీని బట్టి రేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సరిపడైనా ఇస్తూ ఉంటారు, ఒక మనిషి సరిపడైనా బిర్యానీ ఇస్తారు. అదేవిధంగా ఇతరవి కూడా అమ్ముతూ ఉంటారు. దాంతోటి వచ్చేవాళ్ళు కూడా హ్యాపీగానే ఇవన్నీ తింటా ఇదే చేస్తూ ఉంటారు. ఎక్కువగా తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళకి మాత్రం ఇక్కడ ఆహార సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే కోడి పందాలు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువులు ఎవరైనా స్నేహితులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఆహారం ఎటువంటి ఇబ్బంది. కానీ ఎవరైతే లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ కోడి పందాల దగ్గర మాత్రం ఇటువంటి ఏర్పాట్లు చదువుతుంటాయి. మొత్తం మీద అయితే కోడి పందాలు జరిగే ప్రాంతాల్లోనే సకల సౌకర్యాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జల్స్ వెంకటేశ్వర రాంబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కాళ్ళ.